హైదరాబాద్లో వాన పడ్డది కదా అంటే అప్పో మామూలు వాన కాదు, కొట్టింది కొద్దిసేపే కానీ వరద మాత్రం జోరుగెళ్ళింది. ఇక రోడ్ల మీద జనాల పరిస్థితి అయితే మామూలుగా లేదు, ఎటూ కదలు లేకుండా ఏడోళ్ళానే ఉండిపోయిండ్రు. అట్లా దంచింది మరి. సూషిన్రా, హైదరాబాద్ రోడ్ల మీద ఎట్లా వరద ఉన్నదో, మోకాళ్ళ లోతు నీళ్ళొచ్చినాయి. కార్లు బండ్లు పోయేటందుకు మస్తు తిప్పలైంది. రాజేంద్ర నగర్లోనైతే 200 ఏండ్ల నాటి షెట్ ఇరిగింది. ఈ ఒక షెట్టే కాదు, ఇంకా చాలా షెట్లు ఇరిగిపడ్డాయి. అట్లా గాలివెట్టింది మరి. ఇంకా కూకట్పల్లి, మియాపూర్, అమీర్పేట, పంజాగుట్ట, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, ఇట్లా ఏడ చూసినా దొడ్డు దొడ్డు శినుకులు రాలినాయి. మొత్తం హైదరాబాద్లా ఇదే వరద. గట్టిగా పడ్డది అర్ధగంటలోపే గాని అబ్బో అది మామూలు వరద కాదు, ఇంకో గంట సేపు కొడితే ఏమవునో ఏందో అట్లా దంచింది. ఇక ఆ టైంలో రోడ్ల మీద ఉన్నోళ్లకు మస్తు తిప్పలైంది. తర్వాత కూడా ట్రాఫిక్ బగ్గనే జామైంది. చూస్తుంటే వానాకాలం తిప్పలు మొదలైనట్టేగా అనిపిస్తున్నాయి కాబట్టి ఎవ్వరు తీసుకునే జాగ్రత్తలు వాళ్ళు తీసుకోండ్రి. కానీ రోడ్ల మీద బండ్లు కార్లు నడిపేటప్పుడైతే జర పైలం, ఎందుకంటే ఒక్కోసారి మ్యాన్ హోల్స్ తెరిచి పెడతారు మర్చిపోయి, అండ్ల అడ్డా పడతారు, అట్లనే గుంతలు ఉంటాయి. సరేనా?